అమర్నాథుడి సన్నిధానానికి వచ్చే భక్తకోటి జనానికి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్ని తామై చేసుకుంటున్న సిద్దిపేట ముద్దు బిడ్డలు, ముఖ్యంగా బల్తల్ బేస్ క్యాంప్లో లంగర్ నెంబర్ 8 మరియు పంచతార లంగర్ 2లో యాత్రికులకు అద్భుతమైన దక్షిణాది వంటకాలు చేస్తున్నారు. అందులో భాగంగా 6 సార్లు అమర్నాథుడి దర్శనం చేసుకున్న భక్తుడు రమేష్ గారు మనోభావాలు చూద్దాం. గత 7 సంవత్సరాలుగా అమర్నాథ్ యాత్రకు విచ్చేస్తూ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అన్న ప్రసాద కేంద్రానికి తనతో పాటుగా యాత్రికులు తీసుకువస్తూ వారికి అన్న ప్రసాదం అందిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఉచిత భోజనాలకి దూరంగా ఉంటా, ఏదో ఎసరుకుంటా పెడతారు అనే ఫీలింగ్ నాలో ఉంటుంది. కానీ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సిద్దిపేట వారు అందిస్తున్న తెలంగాణ వారు అద్భుతమైన టిఫిన్ అండ్ భోజనం కొన్ని వేల మందికి ఉచితంగా అందిస్తున్నారు. బయట నుండి లోపలికి ఆహ్వానించి మరీ మంచి భోజనం పెడుతున్నారు. అన్నదానం ప్రాణదానం 2 1. అమర్నాథ్ యాత్రకు మంచి రూపంలో ఉన్న అమరేశ్వరుని దర్శించుకోవడానికి గత 6 సార్లు వచ్చాను. నేడు గత 6 సంవత్సరాల కంటే నేడు అద్భుతంగా ఇక్కడ స్వామి సుందర రూపం దర్శించుకోవడం జరిగింది. అదే రకంగా యాత్రను ఇప్పటికైనా దర్శించుకోవాలని కోరుకునే తెలుగు యాత్రికులకందరికీ ముఖ్య గమనిక ఏమంటే, గత 6 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం అమరేశ్వరుడు చాలా సుందర రూపంలో ఉన్నాడు, మరియు ఇక్కడ వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి మీరు ఈ ఇప్పటికైనా యాత్ర చేయాలనుకునే వారు యాత్రకు రావాల్సిందిగా కోరుచున్నాము. జై బోలో అమర్నాథ్ మహారాజ్ కి జై.